హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్స్ ట్రావెల్ వ్లాగ్స్. నేను రామ్. ఈ వీడియో ఏంటంటే నేను ఏలూరు నుండి ఈ రోడ్డు ఇప్పుడు మీకు చూపించేది పశ్చిమ గోదావరిలోని ఏలూరు నుండి సత్తుపల్లి రోడ్డు అని కూడా అనొచ్చు. ఏలూరు టు చిత్తలపూడి రోడ్డు చాలామంది తెలిసే ఉంటుంది. సో ఏలూరు టు ధర్మాజిగూడెం చింతలపూడి రోడ్డు అంటారు. సత్తుపల్లి కూడా వెళ్ళొచ్చు ఇటు నుండి. భద్రాచలం బస్సులు కూడా ఇటే వెళ్తాయి. అయితే రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే, చూడండి రోడ్డు మరీ ఎంత దారుణం అంటే ఇంకా ముందుంది, చూసేదే కాదు, మరీ దారుణంగా ఉంది. ఒకసారి చాలా యాక్సిడెంట్స్ చూస్తా ఉన్నా, బైక్ వాళ్ళు పడిపోతున్నారు, చాలా కష్టం ఉంది. ఎంత పెద్ద పెద్ద గోతులు అంటే కారు సగం కింద దిగిపోతుంది అనమాట, అంత గోతులు ఉన్నాయి. మనకి కొంచెం క్రెటా కాబట్టి మనకు తగలడం లేదు, బట్ సడన్ కార్ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి దారుణం. ఇది నైట్ రావడం అంటే ఒక సాహసం అనే చెప్పాలి ఈ రోడ్లో పగల కాకుండా. అండ్ వర్షం పడిందంటే ఇంక అంతే సంగతులు. ఈ నీళ్లు చేరుతాయి కాబట్టి గోతుల్లో ఎంత లోతుందనేది తెలియదు. మన కొంచెం సస్పెన్షన్ బాగుంటుంది కాబట్టి మనం ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాము పెద్ద గోతులు ఉన్నా కూడా. కానీ చూసుకోవాలి, ఇప్పుడు మన ముందు వెళ్తున్న చిన్న కారులు అయితే చాలా కష్టం అనమాట. ఇంకా ముందున్నాయి, ఆ గోతులు చూపిస్తాను. మామూలుగా ఉండదు, ఇదేదో ఇట్లాంటి కాలు తిరిగే రోడ్డు కాదు ఇది, ఇది ఆఫ్ రోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కూడా తిరిగాను, కానీ ఇంత పెద్ద గోతులు కాదు. గోతులు ఉన్నాయి కానీ ఇంత పెద్ద గోతులు కాదు. మరీ టూ మచ్ ఎంత దూరం ఉందంటే ఒక 25 నుండి 30 కిలోమీటర్లు రోడ్డు ఎట్లాగే ఉంది. సో నేను మొత్తం చూపించలేను, కొంత చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్న ఊరు విజయరాయ అంటారు. సో ఈ ఊళ్ళో అయితే మరీ దారుణం. ఇంకొంచెం ముందు అయితే మీకు అంతా ఇట్లా లోయలోకి దిగి ఎక్కినట్టే ఉంటుంది రోడ్డు. సో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్లు తిరిగే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. కారు వాళ్ళు కానీ ఎస్పెషల్ గా చెప్పాలంటే బైక్ వాళ్ళు అనమాట, పాపం వాళ్ళ బాధ అయితే వర్ణించలేము. ఎందుకంటే రోడ్డు పాడైపోయి దుమ్ము బాగా లెగుస్తుంది. సో వాళ్ళు బైక్ వేసుకొస్తుంటే దుమ్ము ఒకటి బాగా విపరీతంగా పడుతుంది వాళ్ళ కలర్లో. తర్వాత ఆ గోతులు ఎలా ఉన్నాయంటే, రేత్రి ఏంటంటే మీకు తెలుసు, ఎదురు ఏదైనా వెహికల్ వస్తే లైటింగ్ లో తెలియదు. సో ఆ గొయ్య ఎంత లోతుందో తెలియదు కాబట్టి అక్కడ పడుతున్నారన్నమాట బాగా, గోతుల్లో పడుతున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఈ రోడ్లో. సో ఇప్పుడు చూపిస్తాను మీకు, ఇక్కడ మరీ దారుణాతి దారుణం అనమాట. అబ్బా ఎంత దారుణం అని చెప్పలేను. ముందుంది లోపలికి దిగి పైకెక్కుదాం, అట్లా ఉంది రోడ్డు. చూడండి కిందకెళ్ళి పైకి, కిందకెళ్ళి పైకి తెలియదు. ముందైతే సర్కసే, ఏదో మనం రోడ్లో వెళ్తున్నట్టు ఉండదు, ఏదో కొండల్లో లోయల్లో దిగి ఎక్కుతున్నట్టు ఉంటది అనమాట. దీనికి పర్ఫెక్ట్ ఏంటంటే ఇక పాపం ఏం చేస్తారు, వెళ్లకుండా ఉండలేరు, అలాగే ఇబ్బంది పడతా ఉంటారు అన్నమాట. అది ముందు వస్తే రెండు మూడు గోతులు మామూలుగా ఉండవు. చూడండి ఇక్కడ, చూడండి జోన్ ఎట్లా ఉంటుందో, దిగడం పైకి ఎక్కడం, ఇది కూడా అంతే దిగడం పైకి ఎక్కడం. దారుణంగా ఉన్నాయి, ఇంకా ఉంది, ఒకటే కాదు. దుమ్ము చూసారు ఎట్లా ఇస్తుందో, బా మామూలు దుమ్ము కాదు. సో రాత్రి పూట ఈ రోడ్లో రావడం అనేది చాలా ప్రమాదకరం అనమాట, ఎస్పెషల్గా బైక్ వాళ్ళు అయితే చాలా ప్రమాదకరం. చూడండి ఈ గోతులు, మనిషి కూర్చుంటే కనపడ్డు ఈ గోతుల్లో. ఇట్లలే ఇది పరిస్థితి.
మంచి ఎక్సర్సైజ్ అన్నమాట, చేతులకి స్టీరింగ్ అటు తిప్పి ఇటు తిప్పి. అయితే ఏం జరుగుతుందంటే మనకు తెలుసు సిటీల్లో హెల్మెట్స్ పెట్టుకుంటారు, కానీ పల్లెటూళ్ళు వైపు ఏంటంటే హెల్మెట్స్ పెట్టుకోవడం అందరికి తెలుసు. సో అది ఒకటి డేంజర్ అవుతుంది అన్నమాట. మాక్సిమం ఎవరు కూడా పల్లెటూళ్ళలో హెల్మెట్స్ వాడరు. దాని వలన కూడా హెల్మెట్స్ వాడబడడం కూడా ఇది బాగా వీళ్ళకి డేంజర్ గా ఉంటుంది. కానీ ఇలాంటి గోతులు ఏంటంటే వీడియో వారిని చూస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. చూసారు కదా పాపం లారీ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మార్నింగ్ అయితే చూసినప్పుడైతే అతనికి టైర్ ఇదైపోయింది. ఇదే పరిస్థితి, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేకుండా మీకు కనపడిపోతుంది. క్రాస్ చేద్దామన్నా కూడా పెద్ద పెద్ద గోతులు. ముసలి వాళ్ళు కనుక వస్తే రోడ్లో అంతే అన్నాడు సంగతి. నేను ఒక 3-4 రోజుల నుండి తిరుగుతున్నా ఈ రోడ్లో, చాలా కార్లు బంపర్లు తగలడం, బంపర్లు ఊడిపోవడం, బైక్ మీద నుండి పడ్డము ఇట్లా జరుగుతుంది ఈ రోడ్లో. ఓ మై గాడ్, నిజంగా ఒక రోడ్డు కట్ చేసినట్టే అనమాట స్టెప్ లాగా. ఇది పరిస్థితి రోడ్డు పరిస్థితి, దుమ్ము అయితే విపరీతంగా లేస్తుంది. సో ఆ బైక్ మీద తిరిగే వాళ్ళని చూస్తే నాకు ఎంత బాధ కలుగుతుందంటే, కారులో కింద తగిలినా సేఫ్ లోపలే ఉంటారు కాబట్టి పాపం వాళ్ళు. బా ఈ రోడ్డు ఎప్పుడేస్తారో కూడా తెలియదు. లారీ వాళ్ళు లోడ్ వేసుకొచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఈ రోడ్లన్నీ కూడా మొన్న పడిన వర్షాలకి దెబ్బతిన్నాయి అన్నమాట. అంతకుముందు బాగానే ఉండేది రోడ్డు, మొన్న పడిన వర్షాలకి ఒక్కసారి గట్టిగా పడిందంటే వర్షం రోడ్డు పరిస్థితి ఇది. సో అంత నాణ్యమైన రోడ్లు మనం వేసుకుంటున్నాం, ఇది పరిస్థితి. ఒక్కసారి గట్టిగా వర్షం పడితే రోడ్డు మొత్తం లేచిపోద్ది. కోతులు వస్తానే ఉన్నాయి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అయితే ఖచ్చితంగా మళ్ళీ సర్వీసింగ్ ఇచ్చి కార్ మొత్తం చెక్ చేయించాలి. దారుణంగా పరిస్థితి చూడండి, ఇవే చూడండి. చూసారా నేను ఎగిరి చూసినా కూడా కనపట్టలా, మనిషి కూర్చుంటే కనపడ్డు ఈ గోతులు. అది పరిస్థితి. సో నేను చాలా ప్లేసెస్ తిరిగాను, చాలా ప్లేసెస్ తిరిగాను, కానీ చాలా రోడ్లు చాలా ఊళ్ళు తిరిగాను, కానీ ఇంత దారుణంగా పాడైపోయిన రోడ్ని చూడ, పాడైపోయిన రోడ్లు చూసే కానీ ఇంత దారుణంగా పాడైపోయిన రోడ్ని చూడలా. చూడండి అసలు ఎట్లా ఉందో చూడండి, ఇట్లా మెట్లు కట్టినట్టే ఉందన్నమాట. ఇప్పుడే ఎట్లా ఉంది, ఇంకొకసారి వర్షం పడితే ఏంటి పరిస్థితి, ఉన్నది కూడా పోయిద్దా. చూడ బైక్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇది పరిస్థితి. సో ఇంకోసారి వర్షం పడిందంటే మరి రోడ్డు ఇంకెంత దారుణంగా వద్దో నేను చెప్పలేను, దాన్ని ఆ రోడ్డునేమని పిలవాలో.
పిల్లలు చేతో పట్టుకుని వెళ్తున్నారన్నమాట బైక్ మీద వెళ్ళేవాళ్ళు. ఇది పరిస్థితి, ఎండ అవ్వట్లేదు, పాడైపోయిన రోడ్డు వస్తానే ఉంది. ఇది చూడండి, అసలు మామూలుగా లేదు, పోయి మనం ఎటు తిప్పుకోవాలి. సో అంత దారుణంగా ఉంది ఈ రోడ్డు. పశ్చిమ గోదావరిలోని ఏలూరు టు చింతలపూడి రోడ్డు, ఇది ధర్మాజిగూడెం వరకు ఇదే పరిస్థితి. ధర్మాజిగూడెం తర్వాత వాళ్ళు చింతలపూడి రోడ్డు కొంచెం ఉన్నాయి, కానీ గోతులు ఇంత దారుణం కాదు. పొరపాటున స్పీడ్ వెళ్ళామా అంతే సంగతులు. గోతుల్లో పెడితే మళ్ళీ కోలుకోవడం కష్టం, ఆ రకంగా ఉన్నాయి. తుమ్మైతే మామూలుగా లాగట్లేదు, చిన్న చిన్న గోతులు కాదు, చెరువులు అనమాట రోడ్డు మీద. ఇంకొంచెం గొయ్యి పడితే నీళ్లు ఊరుతూ ఉంటాయి పైకి, బావుల దగ్గర పని ఉండదు ఇంకా. ఇక్కడ బోరే దాంట్లో ఒక మోటార్ పెట్టి నీళ్ళు ఆగించుకోవచ్చు. క్రాస్ చేయాలని కూడా అవును పని. సో నేను ఎంతసేపు ఇంకా వీడియో లెంత్ పెరిగిపోద్ది, కానీ గోతులు మాత్రం దక్కలేదు. మొత్తం అన్నికలు అంతా రోడ్డు తీయలేను కాబట్టి ఇంకా కొంత చూపిస్తాను అంతే, తర్వాత వీడియో ఎండ్ చేసేద్దాం. ఎందుకంటే రోడ్డు ఎంత దూరం వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. ఇదనమాట కుడిపక్కన గొయ్యి చూసారా, నీళ్లు ఊరిపోయినాయి ఆల్రెడీ దాంట్లో. దాంట్లో కానీ దిగితే అది ఎంతలో అవుతుందో తెలియదు. అలాంటి చాలా జాగ్రత్త చూసుకోవాలి. చూడండి ఇది, అసలు చూడండి కనపట్లేదు కదా లైటింగ్ లో కూడా ఎంత. అది కూడా చూడండి అవి, అసలు దాంట్లో బైక్ స్పీడ్గా వచ్చి పడితే పరిస్థితి ఏంటి? కార్ అయినా కూడా ఇంత దారుణంగా ఉంది ఇటు కూడా. సో అట్లా ఉంది ఫ్రెండ్స్ రోడ్డు. ఇది అది చూసారుగా ఇంత దారుణమైన రోడ్డు. సో రాత్రి రోడ్లో రావడం అంటే ఒక సాహసం అనే చెప్పాలి, కానీ అందరూ కూడా తప్పక ప్రయాణం ఆపుకోలేరు కాబట్టి ఇట్లా ఊళ్ళల్లో ప్రయాణించే ఒకటి వాళ్ళ గుండెలు చేత పట్టుకునే ప్రయాణం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో తర్వాత పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి దగ్గర దగ్గర 10 వీడియోల వరకు వస్తాయి. అవి కూడా ఆ వీడియోస్ చూడడానికి మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని తర్వాత వెల్లూరు వీడియోస్ వస్తాయి, వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మనం కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో RAMS Travel Logs అని ఉంటుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.